आनंद वेदिका एकाग्रता साधनकु स्वागतम रेंडे वनला मोदटि सोमवारमु श्वास मीद ध्यास समयं 30 निमिषालु उद्देश्यमु गुंडे चप्पुडुपै ध्यास कलिगि उंडडं मुंदुगा विद्यार्थुलनु श्वास मीद ध्यास 3 निमिषाल पाटु चेयिंचालि విద్యార్థులందరూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోమని చెప్పాలి. కొద్దిసేపు సాధారణమైన శ్వాసలను తీసుకోమని చెప్పాలి. సాధారణమైన శ్వాసలను కొనసాగించమనాలి. తదుపరి దీర్ఘమైన శ్వాసలను తీసుకోమని చెప్పాలి. దీర్ఘమైన శ్వాసలను కొనసాగించమనాలి. ఇలా శ్వాస మీద ధ్యాస కలిగి ఉండమని చెప్పాలి. తిరిగి సాధారణమైన శ్వాసకు రమ్మనాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళను తెరవమనాలి. ఇలా శ్వాస మీద ధ్యాస 3 నిమిషాల పాటు చేయించాలి. తదుపరి కార్యాచరణ సోపానాలు. విద్యార్థులతో ఈ విధంగా చెప్పాలి. మనము ఒక ప్రక్రియ చేద్దాము. అందులో మనమంతా మన దృష్టిని గుండె చప్పుడుపై కేంద్రీకరించాలి అని విద్యార్థులను వారి వారి స్థానాలలో నిలబెట్టి తేలికగా గెంతమనాలి. మెల్లమెల్లగా గెంతే వేగాన్ని పెంచమనాలి. 1 నిమిషం పాటు గెంతిన తర్వాత బాగా అలసట రాగానే కూర్చోమనాలి. వారి కుడి చేతిని వారికి ఎడమవైపు ఉన్న గుండెపై పెట్టుకోమని చెప్పాలి. అలాంటప్పుడు గుండె చప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతున్నదో అడగాలి. శబ్దము ఎలా ఉన్నదో గమనించమనాలి. విద్యార్థుల ధ్యాసను హృదయ స్పందనపై గుండె కొట్టుకోవడంపై కేంద్రీకరించమనాలి. ఉపాధ్యాయుడు విద్యార్థులతో చర్చించవలసిన అంశాలు. మీరు గుండె చప్పుడు అనుభూతిని ఏమైనా పొందారా? గుండె వేగంగా కొట్టుకోవడాన్ని గమనించారా? గుండె చప్పుడు మీలో ఎవరైనా విన్నారా? గెంతడం ఆగినప్పుడు కొన్ని నిమిషాల తర్వాత గుండె చప్పుడు వేగంలో ఏమైనా మార్పు గమనించారా? మీకు ఏ ఏ సందర్భాల్లో గుండె కొట్టుకునే వేగం పెరిగిందో చెప్పగలరా? ఇలా విద్యార్థుల స్థాయిని బట్టి ప్రశ్నలు ఉపాధ్యాయుడు వేసే అవకాశం ఉంది. గుర్తుంచుకోవలసిన అంశాలు. విద్యార్థులు తరగతి గదిలో గెంతే సమయంలో విద్యార్థుల ఆనందాన్ని అల్లరి చేసే అవకాశాన్ని తప్పకుండా ఉపాధ్యాయుడు ఇవ్వాలి. పిల్లల భద్రత కూడా మరింత ముఖ్యంగా భావించాలి. గెంతే సమయంలో బల్లల వల్ల గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి. తదుపరి 2 నిమిషాల పాటు మౌన ప్రక్రియ చేయించాలి. ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత చివరగా కళ్ళు తెరిచిన తర్వాత ఈ ప్రక్రియను మీ కుటుంబ సభ్యులతో కలిసి చేయమనాలి.